ఓ తాతయ్య, నువ్వు ఇంత స్లోగా పోతున్నావు రోడ్డు మధ్యలో పోతే ఎట్లా చెప్పు? బైక్ కూడా పైకి వచ్చేస్తుంట లిఫ్ట్ లో. అదొకటి సెట్ అయిందంటే మాత్రం ఇంకా సూపర్. నాకైతే రఫ్ 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 కొట్టాలని ఉంది, కానీ ఇస్తే కేటీఎం లో ఇస్తున్నా లేదంటే ట్రయాంఫ్ లో ఇచ్చేస్తున్నా. ఏందన్నా ఇది? నాకు అట్లా వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆహా, ఏరియా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మనం తొందరగా కనిపెట్టలేకపోతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు వీడియోలో చూసినట్టుగానే ఈ రోజు అయితే మాత్రం నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నింజా 1000 అయితే రైడ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మనం వెళ్ళి ఫస్ట్ బైక్ కలెక్ట్ చేసుకుందాం, ఇంకా రిమైనింగ్ అన్న మ్యాటర్ అంటే మనం బండి ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ కావాలంటే మాత్రం మనం మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు తిరగచ్చు కొంచెం సిటీలో. దాని తర్వాత తిరగాలంటే ఇంకా మనం తిరగలేము, అది మన వల్ల కూడా కాదు. డైవర్షన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. నేను ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ డైవర్షన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. అంటే ఇక్కడికి రాగానే జాగ్రత్తగా చూస్తుంటా కరెక్ట్గా పోతున్నానా లేదా రాంగ్ రూట్లో పోతున్నానా అని. కాలేజీలు అన్నీ స్టార్ట్ అయినట్టున్నాయి, జనాలు చాలామంది కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు అయిందనుకుంటా అందరు స్టూడెంట్స్ని చూసి ఇట్లా, అమ్మయ్య ఇదే డైవర్షన్, ఇదే ఇదే ఇదే. ఇదేంటంటే ప్రతి 6 నెలలు ఒకసారి మారిపోతుంది. ఒకసారి ఒక్కడ ఒక బోర్డు ఉంటుంది, లేదంటే ఏరియా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మనం తొందరగా కనిపెట్టలేకపోతున్నాం. అదే ఒక 2 ఇయర్స్ తర్వాత వచ్చినాం అనుకోండి, ఇక్కడ ఉండేటోళ్ళు కూడా కనిపెట్టలేదు ఇదే నా డైవర్షన్ కాదా అని. పట్టేటటువంటి స్పేస్ ఉంటే వేసేసాయి. ఓకే, బైక్ని ఆన్ చేద్దాం. ఈ ఇన్లైన్ 4 సౌండ్ టచ్ చేసే కదా, ఎంత నాకు పిచ్చ ఇష్టం. ఆహా, వింటుంటే ఎంత వినసొంపుగుందో. న్యూట్రల్లో దానికి సంబంధం లేదుగా. ఏందన్నా ఇది? అది చేపిలే ఇంకా ట్యూన్. సరే అన్నా, బాయ్ బాయ్. సో మనం వెళ్ళి ఇప్పుడు ఇంకా బైక్ అయితే సర్వీసింగ్ చేపించేద్దాం. ఏమో నాది ఆన్లైన్ ఉందనుకుంటా చూడు. ఇప్పుడు ఆన్ అయింది. నాకు ఒకసారి అంటే ఇన్ని రోజుల నుంచి మనం అడ్వెంచర్ తోలి తోలి ఒకసారి సూపర్ బైక్ ఎక్కేసరికి నాకు ఈ సీటింగ్ ఉంటుంది చూసారు కదా, ఇది మినిమం ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తోలిన తర్వాత నాకు ఇది అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 10-15 కిలోమీటర్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మెయిన్ స్పీడ్ బ్రేకర్లు వచ్చిన దగ్గర దీని కింద తగులుతుంది, చూసుకొని పోనివ్వాలి మనం. సో మేమైతే మళ్ళీ సేమ్ నేను ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి అయితే రావాల్సి వచ్చింది. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే యాక్చువల్లీ బండి తీసుకున్న తర్వాత అచ్చా డైనమిక్ రైడర్స్ దగ్గరికే మేము నావిగేషన్ పెట్టాం. మధ్యలో నాది ఐఫోన్ మర్చిపోయినా నేను, ఫోన్ లేకుంటే తెలుసుగా ఈ రోజుల్లో ఏ పని అయితే జరగదు. మీరు మీ సూపర్ బైక్ ని ఇష్టపడే బైకర్ అయితే దాని కేరింగ్ కోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నారా? అయితే అలాంటప్పుడు మీరు మార్కెట్ లో ఉన్న బెస్ట్ సూపర్ బైక్ ఆయిల్ ని మీరు నమ్మాలి. అదే క్యాస్ట్రోల్ పవర్ 1 అల్టిమేట్ 10W50 సూపర్ బైక్ ఆయిల్. ఇది ఒక అల్టిమేట్ ఆయిల్ క్యాస్ట్రోల్ నుండి విత్ 5-in-1 ఫుల్లీ సింథటిక్ ఫార్ములా. ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కోసం అక్రాస్ 5 ఏరియాస్. ఎక్సలెంట్ యాక్సలరేషన్, వేరే ప్రీమియం ఆయిల్స్ తో పోలిస్తే మెరుగైన వేగాన్ని ఇస్తుంది. ఎక్సలెంట్ ప్రొటెక్షన్, బెటర్ వేర్ ప్రొటెక్షన్ వర్సెస్ ఇండస్ట్రీ లిమిట్స్. ఎండ్యూరింగ్ పర్ఫార్మెన్స్ అంటే నిరంతర పనితీరు, అంటే మీ ఇంజన్ లో ఎక్కువ సేపు ఉంటుంది. స్మూత్ రైడింగ్, స్మూత్ క్లచ్ ఎంగేజ్మెంట్, కీప్స్ ద ఇంజన్ కూల్. ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అయినా సరే ఇంజన్ ని చాలా కూల్ గా ఉంచుతుంది. క్యాస్ట్రోల్ పవర్ 1 అల్టిమేట్ వచ్చేసి ఒక బెస్ట్ సూపర్ బైక్ ఇంజన్ ఆయిల్, సూపర్ బైక్స్ కోసం విచ్ మనీ కెన్ బై. ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం డైనమిక్ రైడర్స్ దగ్గరికి వెళ్ళేసి బైక్ లో పాత ఇంజన్ ఆయిల్ తీసేసి మనం క్యాస్ట్రోల్ పవర్ 1 అల్టిమేట్ అండ్ 10W50 ఈ సూపర్ బైక్ ఆయిల్ అయితే మనం ఇప్పుడు నింజా 1000 SX లో టాప్ అప్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే 13 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ వీళ్ళ కొత్తగా షాప్ మార్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు. అంటే నేను ఎప్పుడైతే క్యాస్ట్రోల్ పవర్ 1 అల్టిమేట్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసానో అప్పటి నుంచి కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను ఇన్స్టాలో స్టోరీలో మెన్షన్ చేసి చెప్పడం, అంటే వాళ్ళు అన్న ఇంతకుముందు మేము వాడే ఆయిల్ కి ఇప్పటికీ మాకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, ఇంతకుముందు కొంచెం హీట్ ఎక్కువ వచ్చేది ఇప్పుడేమో కొంచెం తక్కువ అయింది, మాకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అని చెప్పినప్పుడు అయితే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. అంటే ఎక్కువ మంది అయితే ఎవరు ఏం వాడట్లేదు, బట్ కొంతమంది అనుకోండి 100లో 1, ఎందుకంటే అందరి దగ్గర కూడా పెద్ద బైక్స్ ఉండవు కదా. నాకు అట్లా వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి ఒక మంచి ఇంజన్ ఆయిల్ వీళ్ళు పర్చేస్ చేసిరని చెప్పేసి. అంటే నిజం చెప్పాలంటే నేను ప్రమోట్ చేస్తున్నా అనే కాదు, మీరు కూడా ఒకసారి వాడి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు ఎటువంటి కండిషన్స్ లో అయినా ఎటువంటి టెరెన్స్ లో అయినా కూడా మీకైతే ఖచ్చితంగా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఆల్మోస్ట్ నేనైతే ఇంతకుముందు వెళ్ళినప్పుడు అన్ని
ప్రీమియం ఆయిల్స్ అన్ని నేను ఆల్మోస్ట్ నా బైక్లలో నేను వేపించేసినా. నేను మెయిన్గా నాకు క్యాస్ట్రోల్ పవర్ వన్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ బయటపడ్డది అంటే నేను లదాక్ వెళ్ళినప్పుడు. నిజంగా చాలా 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 అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాకు. అంత హై ఆల్టిట్యూడ్ పాసెస్లో కూడా సూపర్. నేను పర్సనల్గా క్యాస్ట్రోల్ పవర్ వన్ అల్టిమేట్కి ఫ్యాన్ అయిపోయినా. ఇంతకుముందు వీళ్ళది షోరూమ్ అడ్రస్ వచ్చేసి కొంచెం దూరం ఉండే మనకి, అంటే మనం ఉంటున్న ఏరియాకి. ఇప్పుడు ఏంటంటే కొంచెం దగ్గర అయింది. బెస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే సిటీలో పెద్ద మ్యాటర్ ఏం కాదనుకోండి. నా కాలికి దెబ్బలు ఇంకా సెట్ అవ్వలే అనమాట. అందుకని చెప్పేసి నేను రైడింగ్ ప్యాంట్ కూడా వేసుకోలేదు. ఇక్కడ వేసుకుంటే మొత్తం అక్కడ దెబ్బల దగ్గర ఇబ్బంది అవుతుంది నాకు, కింద మెయిన్గా కాల్ దగ్గర. ఇది బండి యాడ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ ఇందులో ఏదో ఉందంట, ఇది దాని సిలిండర్స్ ఉంటాయి కదా, 4 సిలిండర్స్, అవి కరెక్ట్గా లైన్లో పెట్టాలంట. ఆ ప్రాసెస్ నేను అంటారు. ఇందాక సురేంద్ర అన్న చెప్పింది కానీ మర్చిపోయినా. నాకైతే రఫ్ కొట్టాలని ఉంది కానీ దీని బండి కండిషన్ అదొకటి సెట్ అయిందంటే మాత్రం ఇంకా సూపర్. అయినా నాకు తెలియకడుగుతా అంత కొత్త బైక్లో అసలు అట్లాంటి ప్రాబ్లం రావడం ఏందో నాకు అదే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను కవాసకి చాలా పెద్ద ఫ్యాన్, బట్ ఈ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత నాకు కవాసకి బైక్ కొనాలన్నా నాకు భయం వేస్తున్నది. చూస్తున్నానే అప్పుడే ఇంకా 3.6 కిలోమీటర్స్ ఉంది అనే అంత దగ్గర వరకు వచ్చేసినాం మనం. సిగ్నల్ పడదు ఉరకాలి. ఈరోజు ఏందో నా అదృష్టం, సిగ్నల్ దగ్గర రాగానే సిగ్నల్ పడిపోతుంది, గ్రీన్ లైట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఇట్లుంటుంది, కొన్నిసార్లు ఎట్లా అంటే మనం ఇంకా సిగ్నల్ దగ్గరికి వచ్చేసినాం వెళ్ళిపోతాం అనుకున్న టైంలో రెడ్ లైట్ పడిపోతుంది. దీని కింద సౌండ్ మామూలుగా కదా, అవతల నుంచి ఎవరో సూపర్ బైక్ వెళ్తుంది, ఆయన జుమ్ అన్నాడు నేను జుమ్ అన్నా సేమ్ టైంకి, భలే సింక్ అయింది. అది ఎట్లా అంటే ఇద్దరు సూపర్ బైక్ ఫెలోస్ హలో చెప్పుకున్నట్టు, లైక్ హాయ్ అంటే హలో అన్నట్టు. అండ్ అంతే ఫ్యూయల్ కూడా తక్కువ ఉంది ఇందులో. అండ్ ఇందులో అయితే ఇప్పుడు మేము నార్మల్ పెట్రోల్ అయితే కొట్టేట్లే, XP 100 కొట్టిద్దాం అని అనుకుంటున్నాం. ట్యాంక్ ఫుల్ చేపించేస్తాను నేను. అదే ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు బంక్ కనిపించింది అనుకోండి, ఇప్పుడే చేపించేస్తా, లేదంటే రిటర్న్లో వచ్చేటప్పుడు చేపించేస్తా. అది ఎంతుందో చూడాలి. లీటర్ పెట్రోల్ నాకు తెలిసి 165 రూపాయలు 170 రూపాయలు ఉన్నట్టుంది. లేదంటే ఎప్పుడు పెట్టుకుంటారు కదా హెల్మెట్లు, ఏదంటే పక్కన వచ్చినా కూడా అర్థం కాదు, గుద్దేస్తారు ఇట్లా సైడ్ డాష్. ఇప్పుడే నాకు జస్ట్ అట్లా డాష్ మిస్ అయింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం మనం. నాకు తెలిసి వెళ్ళి ఇక్కడికి మారి కూడా ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ అవుతున్నట్టుంది. మనకి ఎప్పుడు వర్క్ పడలేదు ఇక్కడ, మనం ఎప్పుడు రాలేదు. నేను బైక్ సర్వీస్ కూడా నేను ఇస్తే KTMలో ఇస్తున్నా, లేదంటే ట్రయాంఫ్లో ఇచ్చేస్తున్నా. ఇంకా టైగర్కి మాత్రం నేను సర్వీస్ వచ్చేసి ట్రయాంఫ్ షోరూంలోనే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత నేను ఫ్యూచర్లో సేల్ చేయాలనుకున్నా కూడా నాకు అది రికార్డు ఉంటుంది, అంటే ఏ టైంకి సర్వీసింగ్ చేపించినా నేను, ఏమేమి మార్పించిన స్పేర్ పార్ట్స్ ఇవన్నీ అనేది ఇక్కడ ఉంది వెబ్సైట్లో. ఇప్పుడు అందులోకి ఎట్లా వెళ్ళాలి, కిందికి వెళ్ళాలా, ఇదేంది అయిపోయింది కాదు, అందులో ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు నాకు అదే అర్థం కావట్లేదు కదా. పైకి వెళ్ళాలంటే ఎట్లా, అడి వస్తావా భయ్యా, పైకి ఎట్లా వెళ్ళాలి కింద నుంచి. నేను డైరెక్ట్గా ఇంకానేం వాళ్ళ షోరూంలోకి పోనీలేదు. అరే ఇది ఆగిపోతుంది ఒకటి. ఎట్లా వెళ్ళాలి పైకి, పైకి ఎట్లా వెళ్ళాలి, లిఫ్ట్ లిఫ్ట్ మీద జాయిగా గాడి. దిగు దిగు నువ్వు బెస్ట్, అది దిగుతాను. అక్కడేమో రాసింది చూడండి, బైక్స్ ఆర్ లైక్ వైఫ్స్, ఇఫ్ ఇట్ ఐంట్ యువర్స్ డోంట్ టచ్. ఇంకోశ్రో కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా? ఓ టూ వీలర్ బి లిఫ్ట్ మే ఆయేగా, కిదర్ హే లిఫ్ట్, ఉస్కా బహార్ హే ఉస్కా లిఫ్ట్. బైక్ కూడా పైకి వచ్చేస్తుంట లిఫ్ట్లో. ఓకే అక్కడ ఇక్కడ ఉందంట రెడ్ కలర్లో, నాకు అర్థం కాలే. ఓకే అన్న అంతే. ఇప్పుడు ఈ బైక్లో అయితే మనం క్యాస్ట్రోల్ పవర్ వన్ అల్టిమేట్ 10W50 సూపర్ బైక్ ఆయిల్ అయితే మనం టాపప్ చేద్దాం. నేనైతే 4 ఆయిల్ క్యాన్స్ తెచ్చినప్పుడు ప్రస్తుతానికి 1, 2, 3, 4. నిజం చెప్పాలంటే నాకు ఇలా ఎంత పడుతుందో కూడా ఐడియా లేదు, చూస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే సేమ్ టైగర్లో పట్టినంతే 3 or 3.5 లీటర్స్ మధ్యలో, 3 నుంచి 3.5 మధ్యలో పడుతుంది అనుకుంటున్నా. నాకైతే ఇది వేసిన తర్వాత అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడాలన్నది. ఎందుకంటే ఈ బైక్ మొత్తం ఇప్పుడు 6,500 కిలోమీటర్స్ తిరిగింది, అందులో ఆల్మోస్ట్ నేను ఒక 800 to 1,000 కిలోమీటర్స్ నేనే తిప్పిన. ఒక 2 సార్లు నేను నూతన కలిగి వేసుకుని పోయినా, తర్వాత మధ్యలో సిటీలో కూడా తిప్పినా నేను. నాకు బండి పర్ఫార్మెన్స్ ఏంటనే నాకు కొంచెం ఐడియా ఉంది. క్యాస్ట్రోల్ లూబ్రికెంట్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంది మరియు పూర్తిగా సింథటిక్ లూబ్రికెంట్ తో ఇంజన్ రక్షణలో విప్లవాత్మక మార్పులు చేసింది. నేడు క్యాస్ట్రోల్ ఇండియాలో లూబ్రికెంట్ మార్కెట్ లీడర్. దేశంలో మోటార్ సైక్లింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేయడం ద్వారా కొత్త సంవత్సరాన్ని అల్టిమేట్ సర్ప్రైజ్ తో స్టార్ట్ చేయాలని క్యాస్ట్రోల్ కోరుకుంది. క్యాస్ట్రోల్ పవర్ వన్ అల్టిమేట్ సూపర్ బైక్ ఆయిల్, ఇది 10W50 వేరియంట్ లో వస్తుంది. ఎక్స్ట్రా పవర్ తో పనిచేసే సూపర్ బైక్ ఇంజన్ల కోసం క్యాస్ట్రోల్ చే ప్రత్యేకంగా రూపొందించిన, ఇప్పటి వరకు డెవలప్ చేయబడిన అత్యుత్తమ 40 ఇంజన్ ఆయిల్. యూకే ల్యాబ్ లో కఠినంగా డెవలప్ చేయబడింది అండ్ టెస్ట్ చేయబడింది. పూర్తి సింథటిక్ లూబ్రికెంట్ పోటీదారులతో కంపేర్ చేసినప్పుడు 3 పారామీటర్స్ లో విన్ అయింది. అది యాక్సలరేషన్, నిరంతర పనితీరు అండ్ ఇంజన్ ని చల్లగా ఉంచుతుంది. కేవలం జస్ట్ 1200 రూపీస్ పర్ లీటర్ కే ఫైన్ వన్ ఫార్ములా విత్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వస్తుంది. అంటే ఈ పాయింట్ ని కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి కన్సిడర్ చేయాల్సిందే. 10W40 రికమెండ్ చేసే సూపర్
సూపర్ బైక్స్ లో కూడా ఈ ఆయిల్ ని యూస్ చేయొచ్చు. హైయర్ విస్కసిటీ ఉన్న ఇండియా వంటి వేడి దేశంలో సహాయపడుతుంది. ఈ ఆయిల్ క్యాన్స్ కూడా రెడ్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. చూడగానే మనకు ఒక ప్రీమియం ప్రొడక్ట్ చూసిన ఫీల్ వస్తుంది. అండ్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ మీ దగ్గరలో ఉన్న క్యాస్ట్రోల్ డీలర్స్ ని అండ్ బైక్ పాయింట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆయిల్ అయితే మొత్తం టాపప్ చేసేసినాం మేము. 3.8 లీటర్స్ అయితే పట్టింది అనమాట. సో టైగర్కి అయితే 3.5 or 3.6 అనుకుంటా, రెండింటి మధ్యలో అయితే ఉండేది. మనం ఒక ఇప్పుడైతే ఒక 40 to 50 kilometers రైడ్ అయితే చేద్దాం. ఎట్లాగో ఇక్కడ నుంచి అన్నవాళ్ళ ఇంటికి అరౌండ్ 23 kilometers ఏమంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మీద తిరుగుదామని అనుకుంటున్నాం. ఇప్పుడు నింజా 1000 SX కూడా మనకి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయింది. ఓ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫ్యూయల్ కొట్టించాలి. ఇది అయిపోతుంది ఊరికే. ఇది మొత్తం దీని టోటల్ బాడీ మొత్తం సింక్ చేస్తేనే ఇది కరెక్ట్ ఉంటుంది. ఫ్యూయల్ లో ఫ్యూయల్ లో ఫ్యూయల్ అని కొట్టుకుంటుంది. మళ్ళీ అయిపోయింది ఇది. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ట్రామ్ షోరూమ్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే నేను పాకిస్తాన్లో నేను వాళ్ళ కోసం కడా తీసుకున్నా కదా, అదే చేయికి వేసుకునేది కడియం. సో అది ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఆ సందులో నుంచి వెళ్ళినా షార్ట్ కట్ ఉండే అశ్రఫ్, కానీ వద్దులే, డొక్కు డొక్కు రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. టైగర్ అయితే లేచి నిలబడి వెళ్ళిపోవచ్చు, కానీ దీనికైతే చిన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఆగి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. బాయ్ వికాస్. ఇవన్నీ ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్. అదే అదే దిస్ చిక్క అవుతుంది. ఓకే. సో ఇప్పుడైతే నేను అవి ఇచ్చేసినా, నేను అదే నేను పాకిస్తాన్లో తీసుకున్నా కదా అవి, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం. నిజంగా ఈ బండి తోలుతుంటే పిచ్చిలేస్తుంది నాకైతే. సురేంద్రన్నాను ఎట్లా తోలుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మెయిన్ ఏంటంటే నాకు అంత చేపించేంత టైం లేదు. ఫస్ట్ స్లోనా, దీనికి ఒక్కటి చేపించుకుంటే సెట్ అయిపోతుంది బైక్. ఓ తాతయ్య, నువ్వు ఇంత స్లోగా పోతున్నావు రోడ్డు మధ్యలో పోతే ఎట్లా చెప్పు. ఈరోజు పోలీస్ అంకుల్స్ అందరినీ ఆపుతున్నారు. అవతల సైడ్ రోడ్లో ఆపుతున్నారు, ఇవతల సైడ్ రోడ్లో కూడా ఆపుతున్నారు. నీకు హెల్మెట్ ఉండడం సేఫ్, ఎప్పటికైనా పెట్టుకోవాలి. రైడరే కాదు, పిలియన్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. పక్క ఆపుతారు. XP100 వచ్చేసి కరెక్ట్గా 160 rupees అయితే ఉంది లీటర్. ఫుల్ కరో 160 rupees లీటర్ ఇది. కరో ట్యాంక్ ఫుల్ అయితే చేపించేస్తున్నా. కొట్టు 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 కార్డ్ దీవు అంతలోపు 16 ఇంకా పడుతుంది. కొంచెం ఫుల్ చేపిద్దాం. ఎంత పడితే అంతవరకు. బస్ బస్ ఫుల్ అయిపోయింది. ఇంకా పైన అక్కడ వరకు తగిలేసింది. 2638 rupees పట్టింది. 16.49 liters ఇదింది. అమ్మాయ పట్టింది లేండి, కార్డ్ ఇచ్చాయి. 2638 ఎక్. పిల్లిగాడు సౌండ్కి దెబ్బ కళ్ళు ఇట్లా తేలేసిండు. బాయ్. అబ్బాయి అడుగుతున్నాడు వచ్చి, మనం రేస్ పెట్టుకుందామా అని అడుగుతున్నాడు. యా ఎస్ గోప్రో. ఈ పిల్లలందరూ ఇక్కడ ఉండేటోళ్ళు మొత్తం ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడతారు. అంటే ఎక్కువ ఇక్కడ ఉండేటోళ్ళు మొత్తం నార్త్ ఇండియన్సే ఉంటారు. బాబు జరుగు 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 బాబు. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే వెళ్ళి కొన్ని మంచి మ్యూజిక్ షాట్స్ అయితే దిద్దాం. అశ్రఫ్ ఇక్కడ నాకు తెలిసి ఇటు సైడ్ లెఫ్ట్ ఉంది చూసినావా? ఇటు సైడ్ స్ట్రైట్ పోయినా కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ తగులుతుంది కదా, అటు వెళ్ళిపోదామా? అటు వెళ్ళిపోదాం, దగ్గరే కదా కదా.
ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గరకు వచ్చి కొన్ని మంచి మంచి డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాం. అండ్ సూపర్ కొన్ని షాట్స్ మాత్రం మంచిగా వచ్చినాయి. ఇందాక తర్వాత దాని తర్వాత మస్తు ఇంకా రెండు మూడు షాట్లు ఇంకా ఏకదం వచ్చినాయి. కాకుండా ఏంటంటే రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను. కంటిన్యూస్ గా రికార్డ్ అయ్యేసరికి మెమరీ అయిపోతుంది అని చెప్పేసి రికార్డింగ్ ఆఫ్ చేసిన మధ్యలో. ఎందుకు వేస్ట్ ఫుటేజ్ అంతా రికార్డ్ చేయడం అని చెప్పేసి క్రాష్ కార్డ్స్ ఇది ఇక్కడ నాకు ఇట్లా వాడచ్చు. ఈ రోజు కూడా మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ కలిసారు. కాకుండా అందరూ ఏంటంటే జస్ట్ నేను షార్ట్స్ తీస్తున్నప్పుడు కలిసారు అనమాట. గోపురం ఆన్ లో ఉన్నప్పుడు అయితే ఎవరు కలవలేదు. సో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడని కాదు మనకి యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్ లో అయినా ఇన్స్టాలో వచ్చే పర్సనల్ గా మెసేజెస్ అయినా ఒకటే క్వశ్చన్ అడిగేది నెక్స్ట్ రైడ్ ఎక్కడికి. సో నెక్స్ట్ రైడ్ ఎక్కడికి అనేది నేను మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నా, దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి. చూద్దాం నిజంగా ఎవరైతే కనిపెడతారో వాళ్ళు గ్రేట్ అంతే. ఇంకా ఆ క్లూ ఏంటంటే మనం ఇప్పటి వరకు వెళ్ళలేదు ఆ ప్లేస్ కి, ఇంతవరకు మన బ్లాగ్స్ లో చూపించలేదు ఆ ప్లేస్. మీరు కనిపెట్టి గెస్ట్ చేయండి. నేను నిజంగా చెప్తున్నా ఎవరైతే ఈ వీడియో కింద కరెక్ట్ గా కామెంట్ చేస్తారో నేను వాళ్ళకి రిప్లై ఇస్తా. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టి కామెంట్ చేయండి. ఇఫ్ మీరు కరెక్ట్ గా కానీ గెస్ట్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో మీకు రిప్లై ఇస్తా, అది కూడా విత్ సమ్ ఒక చిన్న గిఫ్ట్ తోని. మీకు చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మన మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బిఎస్వై గేర్స్ ఇండియా అండ్ ఇంకా బయ్యాస్ అనే యాదో మెయిన్ అకౌంట్. అదే 450K ఫాలోవర్స్ ప్లస్ ఉంటారు కదా, అది వచ్చేసి మన మెయిన్ అకౌంట్. ఈ రెండు మాత్రమే మన మెయిన్ అకౌంట్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యాన్ పేజెస్ అన్ని క్రియేట్ చేసేసి నీకు మాట్లాడిపిస్తా, నీతో చాట్ చేపిస్తా అని చెప్పేసి డబ్బులు గుంజుతున్నారంట. సో మీరు ఎవరన్నా ఫ్యాన్ పేజెస్ ని కానీ ఎవరన్నా ఫాలో అవుతున్నా కూడా మొత్తం అన్నింటినీ అన్ఫాలో కొట్టేసేయండి. మన అఫీషియల్ అకౌంట్స్ రెండే ఉన్నాయి, బిఎస్వై గేర్స్ ఇండియా అండ్ బయ్యాస్ అన్న యాదవ్. వీటితో మీకు అన్న ప్రాబ్లం అయితే దానికి నేను రెస్పాన్సిబుల్. కానీ వేరే ఎవరితో నా ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి అన్న నీ ఫ్యాన్ పేజ్ అనే నేను ఇచ్చిన డబ్బులు అంటే అది నాకు సంబంధం లేదు అది. సో అది కూడా ముందే చెప్పేస్తున్నా. సో మీరు ఏ ఫ్యాన్ పేజ్ ని కానీ దేనైనా వేరే దాన్ని ఫాలో అవుతున్నా కానీ అన్ని అన్ఫాలో కొట్టేయండి. ఇది ఒకటి కాఫీ వస్తుంది. ఏంది ఎక్కడి నుంచి కొత్త రూట్? యూట్ అన్న. అదే మొన్న నైట్ మనం రాలేదా చెర్రిగాడు నువ్వు నేను మనందరం, అదే రూటు.